డాక్టర్ గారు నా వయసు 35 సంవత్సరాలు నేను గత 5 ఏళ్లుగా మైగ్రేన్ తో బాధపడుతున్నాను నేను 4 సంవత్సరాలుగా సిబిలియం టాబ్లెట్స్ తీసుకుంటున్నాను దాని వలన బరువు పెరిగాను తర్వాత మందులు మానేశాను ఇప్పుడు నాకు మళ్ళీ మైగ్రేన్ వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం మైగ్రేన్ అనేది చాలా వరకు మనకి కామన్ డిసీజ్ అది చాలా కొందరిలో కొన్ని 6 మంత్స్ ప్రొఫైలాక్సిస్ మందులు వాడి 2 ఇయర్స్ వాడిన తర్వాత మళ్ళీ రికరెన్స్ ఉండే ఛాన్సెస్ ఉండదు కొందరిలో ఇలాగ మీ సమస్య లాగా కొన్ని 4 ఇయర్స్ వాడాను అంటున్నారు దాంతో ఆపేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కొందరిలో ఉంటాయి దీనికి మెయిన్ గా మనం సైబిలియం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వెయిట్ గెయిన్ అనే సైడ్ ఎఫెక్ట్ సైబిలియం తో ఉంటుంది ఒకవేళ మీకు మళ్ళీ ఫ్రీక్వెంట్ గా హెడేక్స్ వస్తున్న తరుణంలో మీరు డోపమైన్ అనే వేరే మెడిసిన్ ఉంటుంది దాంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది అది ఓన్లీ మీకు ఎప్పుడైనా ఫ్రీక్వెంట్ గా అటాక్స్ వస్తా ఉంటే ప్రొఫైలాక్టిక్ గా స్టార్ట్ చేయండి లేదు అంత ఫ్రీక్వెంట్ గా రావట్లేదు అంటే ఓన్లీ వచ్చినప్పుడు మాత్రమే అటాక్ ని రిలీవ్ చేయడం కోసం SOS మెడిసిన్స్ వాడితే సరిపోతుంది దాంతో పాటు మీకు ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ పలు రకాల ట్రిగర్ ఫ్యాక్టర్స్ చాలా మందికి కొందరికి ఫుడ్ లేట్ అయినా లేకపోతే నిద్ర తక్కువైనా కొంచెం స్ట్రెస్ తీసుకున్నా హెడేక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అదేవిధంగా కొన్ని స్మెల్స్ చూసినా మిగతా ఇలాంటి ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసుకొని మీరు వెయిట్ వల్ల అయితే ట్రిగర్ అవుతుందో మీ హెడేక్ అవి అవాయిడ్ చేయడం వల్ల కూడా మీరు కొంతవరకు ఈ అటాక్స్ని ప్రివెంట్ చేసుకోగలుగుతారు అవి సో దీనివల్ల ఫస్ట్ అయితే ట్రై చేయండి మీరు ఈ ట్రిగర్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసి దాంతోపాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అప్పటికి కూడా ఫ్రీక్వెంట్గా వస్తుంది దెన్ యూ కెన్ గో ఫర్ ప్రొఫైలాక్సిస్ యాజ్ ఐ సజెస్ట్ అంతకుముందు సజెస్ట్ చేసినట్టు టోపోమాక్ వాడితే మీ దానికి వెయిట్ లాస్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది దీని ద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు